తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద సినిమాల జాతర మొదలవటానికి కొన్ని రోజుల ముందు నిర్మాతలకు బిగ్ రిలీఫ్ ఇచ్చేలా ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ముప్పై ఐదును సస్పెండ్ చేసింది పాత విధానంలోనే టికెట్ రేట్లు నిర్ణయించుకునేందుకు వెసులుబాటు కల్పించింది కోర్టు నిర్ణయంపై నిర్మాతలు ఎగ్జిబిటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మరోసారి టికెట్ రేట్లపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ముప్పై ఐదును హైకోర్టు సస్పెండ్ చేసింది థియేటర్ యజమానుల పిటిషన్పై సీనియర్ లాయర్లు ఆదినారాయణరావు దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు టికెట్ ధరల తగ్గింపుపై గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందని వాదించారు పెద్ద బడ్జెట్ సినిమాల రిలీజ్కు ముందు టికెట్ రేట్లు పెంచుకునే హక్కు ఉంటుందని చెప్పారు వాదనలు విన్న ధర్మాసనం పాత విధానంలో టికెట్ రేట్లు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది టికెట్ ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ల తరపు లాయర్లు చెబుతున్నారు సినిమా అనేది వ్యాపారమని అది నిర్మాత ప్రాడక్టని దానికి రేటు నిర్ణయించుకునే అధికారం వాళ్లకే ఉంటుందని తెలిపారు అంతే తప్ప భారీ బడ్జెట్తో తీసిన సినిమాకు టికెట్ ధర ఇంతకే అమ్మాలి ఇంతే అమ్మాలి అని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదంటున్నారు పెద్ద హీరోల సినిమాలు పెద్ద బడ్జెట్ సినిమాలు కాబట్టే రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలంటున్నారు లేకపోతే వందల కోట్లు పెట్టి సినిమాలు నిర్మించిన నిర్మాతలు నష్టపోయే ప్రమాదం ఉందని వాదించారు చిన్న సినిమాల టికెట్ ధరలు పెంచితే ప్రేక్షకులే చూడరన్నారు వాళ్లకు అందుబాటులో ఉండే విధంగానే టికెట్ ధరలు పెంచుతారని చెప్పారు అంతేకాదు పెంచిన రేట్లకు తగ్గట్లుగానే ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లింపులు ఉంటాయని వాదించారు ఈ రోజుల్లో టీ ధరే పదిహేను రూపాయలు ఉందని అలాంటిది ముప్పై ఐదు రూపాయలకు సినిమా ఎలా చూపించాలని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు త్వరలోనే భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానుండటంతో ఎగ్జిబిటర్లు నిర్మాతలు హ్యాపీగా ఫీలవుతున్నారు న్యాయం గెలిచిందని ఇది తమ విజయమని చెబుతున్నారు థియేటర్ వాళ్ళకి ఆనందమైన న్యూస్ చెప్పారు యాక్చువల్గా దీనివల్ల చాలామంది మూసేసిన థియేటర్లు తెలుసుకుంటారు ఎప్పటి నుంచో కోరుతున్నాం ఎన్నో ఇచ్చాం గవర్నమెంట్కి ఎందుకంటే గవర్నమెంటే పరిశీలిస్తుందని కానీ చూసి చూసి ఇంకా తప్పద సరిగా న్యాయస్థానాన్ని ఆశ్ర ఆశ్రయించాల్సి వస్తుంది దీనివల్ల ఈ గెలుపు యాక్చువల్గా ఎగ్జిబిట్ వస్తుంది ఇది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నుంచి థియేటర్లు తెరుచుకుంటాయి పండగ సినిమాలు వస్తున్నాయి ప్రొడ్యూసర్లు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు దీని వలన కానీ మేము ప్రేక్షకులను దోచుకుందామని కాదు గవర్నమెంట్ చాలా మిస్అండర్స్టాండింగ్తో పోయింది ట్యాక్స్ కొడుతున్నారు అవన్నీ మాటలు వచ్చినాయి యాక్చువల్గా అందరూ ట్యాక్స్ ఎక్కొట్టడం అంటే జిఎస్టీ వచ్చింది సార్ దీంట్లో ఎక్కొట్టడం ఏంటో ఏమి ఉండదు సినిమా బాగాలేదంటే ఎవరు పది రూపాయలు ఇచ్చిన వెళ్ళి కూర్చోరు సినిమా చాలా ఉంటేనే డబ్బు పెడతారు ప్రేక్షకుడు కూడా వాళ్ళకి కావాల్సిన రేట్లోనే కొనుక్కుంటారు అంతే కానీ ఇప్పుడు పెంచారని చెప్పి మీ దగ్గరికి టాలీవుడ్లో హంగామా మొదలు కానుంది భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప సినిమా నిర్మాతలు కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్నారు ఈ నెల ఇరవై నాలుగున శాంసింగరాయ్ జనవరి ఏడున ట్రిపులార్ జనవరి పన్నెండున భీమ్లా నాయక్ జనవరి పద్నాలుగున రాధి శ్యాం కానున్నాయి ప్రేక్షకులకు సినిమా టికెట్ ధరలు అందుబాటులో ఉంచాలనే రేట్లు తగ్గించినట్లు ప్రభుత్వం తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు బడ్జెట్తో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా ఒకటే ధర అన్నది ప్రభుత్వ విధానమని సర్కార్ వాదించింది అయినప్పటికీ గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలను పాటించలేదని జీవో ముప్పై ఐదును సస్పెండ్ చేసింది దీనిని అమలు చెయ్యాలా వద్దా అన్నదానిపై భవిష్యత్తులో మళ్లీ వాదనలు విన్నాక కోర్టు తీర్పు చెప్పనుంది అప్పటి వరకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉండనుంది